సిరిపురం అనే ఊరిలో సావిత్రి అనే ఆవిడ ఉండేది. సావిత్రి చాలా మంచి మనిషి. ఇక తన కొడుకు కిషోర్ వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న పట్టణంలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. కిషోర్కి అనామిక అనే అమ్మాయితో పెళ్లి చేస్తుంది సావిత్రి. అనామిక ఒక పెద్ద గయ్యాలిగంప. పెద్దలంటే అసలు గౌరవమే ఉండేది కాదు. పెళ్ళైన దగ్గర నుంచి అనామిక సావిత్రిని కొంచెం కూడా గౌరవించేది కాదు. కానీ సావిత్రి అనామికని తన కూతురిలాగా భావించేది. ప్రతి పనిలో అనామికకి సహాయం చేస్తూ ఉండేది. కానీ అనామిక అది పట్టించుకోకుండా సావిత్రిని ఇంట్లో అడ్డుగా ఫీల్ అయ్యేది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు అనామిక టీవీ చూస్తూ ఉండగా సావిత్రి నీరసంగా వస్తుంది. అమ్మా అనామిక, ఇవాళ ఎందుకో కొంచెం నీరసంగా ఉంది, కొంచెం అన్నం తెచ్చి పెట్టమ్మా. ఏంటి, పెట్టుకోడానికి ఓపిక లేదు కానీ తినడానికి మాత్రం ఓపికుందా? నేను సీరియల్ చూస్తున్నాను, అన్నీ అక్కడే ఉన్నాయి, వెళ్ళి కావలసింది తిని మిగతా పనులు కానివ్వండి అని అనామిక అంటుంది. పాపం సావిత్రి బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ వయసు అయిపోయిన వాళ్ళని వీలైనంత త్వరగా ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చేయాలి, అప్పుడే భార్య భర్తలు ప్రశాంతంగా బతుకుతారు. ఈరోజు ఈయన రాగానే పట్టణానికి వెళ్ళిపోదాం అడుగుతాం, ఈమె ఎలాగో ఇల్లు వదిలిపోయేలా లేదు అని అనామిక అనుకుంటుంది. ఇక ఆ రోజు రాత్రి కిషోర్ ఇంటికి వస్తాడు. అనామిక గదిలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అది గమనిస్తాడు కిషోర్. ఏంటనామిక, ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నావు, ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అవునండి, మనం పట్టణానికి వెళ్ళిపోదామా? పట్టణానికెందుకు, ఇక్కడ మనకి సొంతిల్లుందిగా, ఇది వదిలి అందరం పట్టణానికి పోవాల్సిన అవసరం ఏముంది? అందరం కాదు, మనిద్దరమే, మీ అమ్మగారు ఇక్కడే ఉంటారు. మనిద్దరం అక్కడికి వెళ్తే మమ్మీ ఒక్కతే ఇక్కడేం చేస్తుంది? తను నిన్నిక్కడ బాగానే చూసుకుంటుంది కదా, ఇక తనని వదిలి మనం పట్టణానికి వెళ్లాల్సిన అవసరం ఏం లేదుగా. మనతో పాటు మీ అమ్మగారు కలిసి ఉండడం నాకు నచ్చలేదు, అందుకే మనం సెపరేట్గా ఉండాలంటున్నాను. ఇక నీ పిచ్చ ఆలోచనలు మానుకోనామిక, ఇక మనం ఎక్కడికి వెళ్ళటం లేదు, ఇక్కడే ఉంటున్నాం అని కిషోర్ గట్టిగా అరచి చెప్తాడు అనామికతో. దాంతో అనామిక ఎదురు చెప్పలేక సైలెంట్ అయిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం కిషోర్ ఆఫీస్కి వెళ్తాడు. కిషోర్ ఇక నా మాట వినేలానే లేడు. నేనేదో ఒకటి చేసి ఈవిడ గారిని ఇంట్లో లేకుండా తరిమేయాలి, అప్పుడు నేను మా ఆయన హ్యాపీగా ఉండొచ్చు అని అనామిక అనుకుంటుంది. అలా రెండు రోజులు గడిచాక ఒకరోజు సావిత్రి బట్టలు ఉతుకుతూ ఉండడం చూస్తుంది అనామిక. నా బట్టలు కూడా ఉతకమని తన ముందేస్తా, తన కోపం వచ్చి నాతో గొడవ పెట్టుకుంటుంది, ఆ సాకుతో నేను మా ఆయన్ని పక్కకి తీసుకుని వెళ్ళిపోవచ్చు అని అనామిక అనుకుని తన బట్టలు తీసుకెళ్లి సావిత్రి ముందు వేస్తుంది. నా బట్టలు కూడా ఉతికి పెట్టండి. సరే అమ్మా, నువ్వు ఏదైనా పనుంటే చూసుకో. సావిత్రి అలా అనేసరికి ఇక గొడవ పెట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక. గొడవ పెట్టుకుంటుందనుకుంటే ఇలా జరిగిందేంటి అని అనామిక అనుకుని వెళ్ళి టీవీ చూసుకుంటూ ఉండిపోతుంది. అలా రోజులు గడుస్తాయి. అనామిక సావిత్రికి ఆ పనులు ఈ పనులు చెప్తూ చాలా కష్టపెడుతూ ఉంటుంది. కానీ సావిత్రి మాత్రం అవేమీ పట్టించుకోకుండా నవ్వుతూ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఒకరోజు ఉదయం అనామిక వామితింగ్ చేసుకోవడంతో తను ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అది విన్న కిషోర్ చాలా సంతోషపడతాడు. అబ్బా, ఇవాళ ఉదయాన్నే ఎంత మంచి శుభవార్త చెప్పావు, ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది అనామిక, మా ఆఫీస్లో వాళ్ళందరికీ స్వీట్స్ తినిపించాలి అని కిషోర్ సంబరపడుతూ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అప్పుడు సావిత్రి కూడా సంతోషపడుతోంది. అమ్మా అనామిక, నువ్వు ఇవాళ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఎంత సంతోషంగా ఉంటే కడుపులో పెరిగే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటాడు. మీరిక్కడ ఉంటే నాకు సంతోషం ఎలా ఉంటుంది, పెళ్ళైన వాళ్ళ మధ్యన ఉండాలా ఉండకూడదా అనే జ్ఞానం కూడా లేదు, ఇక్కడికొచ్చి బాగోగులు చెప్తుంది అని అనామిక విసుక్కుంటుంది. అది విన్న సావిత్రి చాలా బాధపడుతుంది. నువ్వు నా కొడుకు సంతోషంగా ఉండమే నాకు కావాలి, నేను ఇక్కడ ఉండడమే నీకు ఇష్టం లేకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అనామిక. ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి, మేము ఇంట్లో హాయిగా ఉంటాం అని అనామిక చెప్తుంది. ఆ మాటలు విని బాధపడి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని తన బ్యాగ్ని సర్దుకొని కిషోర్కి చెప్పి వెళ్ళాలి అనుకుంటుంది. ఇంతలోనే కిషోర్ వస్తాడు. బాబు కిషోర్, నేను కొద్ది రోజులు ఏదైనా దేవాలయాలకు వెళ్ళి సేవ చేసుకుందాం అనుకుంటున్నా,
నీకు చెప్పి వెళ్దామని ఎదురు చూస్తున్నానయ్యా. అది వినగానే కిషోర్ షాక్ అవుతాడు. ఎప్పుడూ లేంది, ఏంటమ్మా ఇది ఇప్పుడు? పైగా అనామిక తల్లి కూడా కాబోతోంది. ఇప్పుడు తనొక్కదాన్ని వదిలి వెళ్తే తనొక్కతే ఎలా చేసుకుంటుంది అని అడగగానే పక్కనే ఉన్న అనామిక ఇలా అంటుంది, నాకేం ప్రాబ్లం లేదు, నిన్నొక్కదాన్ని అన్నీ చేసుకోగలను. అమ్మా, నిన్ను ఎవరైనా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పారా? అబ్బే, అలాంటిదేం లేదు, నాకే కొద్ది రోజులు అలా వెళ్ళొద్దాం అనిపించింది అంతే. నువ్విక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, నేను నువ్వు వెళ్ళడానికి ఒప్పుకోను. ఇక ఆ మాటలు విన్న సావిత్రి ఏమీ మాట్లాడలేకపోతుంది. ఈయనొకడు పోయేదాన్ని పోనివ్వక మళ్ళీ ఆ దరిద్ర నాపేశాడు అలా అనుకుంటుంది అనామిక. అలా కొద్ది నెలలే గడుస్తాయి, అనామికకి నెలలు నిండుతాయి. ఒకరోజు కిషోర్ అనామికతో ఇలా అంటాడు, అనామిక నేను ఆఫీస్ పని మీద ఒక వారం రోజులు ఇంటికి రాను, నువ్వు అమ్మ జాగ్రత్తగా ఉండండి, నీకు అసలే డెలివరీ అవ్వటానికి ఇంకా 15 రోజులు పడుతుందని డాక్టర్ గారు చెప్పారు, ఈ లోపల నేను తిరిగి వస్తాను, జాగ్రత్త అని చెప్పి కిషోర్ వెళ్తాడు. అలా 2 రోజులు గడవగానే ఆ రోజు రాత్రి నెమ్మదిగా అనామికకి నొప్పులు రావటం మొదలవుతోంది. అదే సమయానికి పెద్ద వర్షం కూడా గురుస్తూ ఉంటుంది. ఓరి దేవుడా, ఏంటిది, డాక్టర్ గారు ఇంకా సమయం పడుతుందని చెప్పారుగా, కానీ ఇప్పుడే నొప్పులు వస్తున్నాయి అని అనామిక అనుకుంటూ ఉండగా ఇంకా నొప్పి ఎక్కువైపోతుంది. దాంతో నొప్పి భరించలేక అమ్మా అని గట్టిగా అరుస్తుంది అనామిక. ఆ అరుపులు విన్న సావిత్రి పరుగున అనామిక గదికి వెళ్ళి చూస్తుంది. అమ్మా, కొద్దు గోర్చుకమ్మా, ఇప్పుడే వెళ్ళి నేను ఎవరినన్నా పిలుచుకొని వస్తా అంటూ ఆ వర్షంలో పక్క ఇళ్లకు వెళ్ళి తలుపులు కొడుతోంది సావిత్రి. కానీ ఎవరూ సహాయం చేయడానికి రాలేదు. ఏం చేయాలో అర్థం కాని సావిత్రికి ఒంటెద్దు బండి, దానిమీద ధాన్యం తడవకుండా పట్టా కనిపిస్తాయి. వెంటనే ఆ బండిని తీసుకొచ్చి ఇంటి దగ్గర ఉంచుతుంది. తన చేతులతో అనామికని బండి మీద పడుకోబెట్టి వర్షానికి తడవకుండా ఆ పట్టా కప్పి ఆ బండిని హాస్పిటల్ వరకు లాక్కెళ్తోంది. అది చూస్తున్న అనామికకి తను ఎన్ని రోజులు చేసిన తప్పు గుర్తొస్తోంది. వెంటనే డాక్టర్ అనామికకి పురుడు పోస్తారు, అనామికకి కొడుకు పుడతాడు. కొద్దిసేపటి తర్వాత అనామిక తను చేసిన తప్పు గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అది సావిత్రి చూస్తుంది. అదేంటమ్మా, శుభమాన్ కొడుకు పుడితే కన్నీళ్లు పెడుతున్నావేంటి? అత్తయ్య, నన్ను క్షమించండి, నేను చాలా తప్పు చేశాను, మీ వల్లే ఇవాళ నేను నా కొడుకు బ్రతుకున్నాం. మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించాలనుకొని చాలా పొరపాటు చేశా అత్తయ్య, మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళకండి. నేను చేసిన తప్పు తలుచుకుంటే నాకేడు పాకట్లేదు. అవన్నీ తలుచుకొని నువ్వు బాధపడకో, నా కూతురు లాంటి దానివి, నాకెప్పుడు మీ సంతోషమే కావాలి, నువ్వు అలా చేసావని నేను ఎప్పుడూ నిన్ను తప్పుగా అనుకోలేదమ్మా అని సావిత్రి అనామికతో అంటుంది. ఇక సావిత్రి మంచితనం తెలిసి అనామికలో చాలా మార్పే వస్తుంది. ఇక ఆ రోజు నుంచి అనామిక, సావిత్రి ఇద్దరూ అత్త కొడలలా కాకుండా తల్లి కూతురులలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అది ఒక పల్లెటూరు, అక్కడ ఇద్దరు అత్త కోడళ్ళు ఉండేవాళ్ళు. కోడలి భర్త ప్రసాదు. అతను మంచాన పడ్డంతో అత్త కోడలిద్దరూ వాళ్ల పొలంలో కూరగాయల మొక్కల్ని సాగు చేసుకుంటూ ఉండేవాళ్ళు. అత్తకి కోడలంటే అసలు ఇష్టం ఉండేది కాదు. ఒకరోజు కోడలు పొలం పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు అత్త ఆ కోడలతో ఇలా అంటుంది, ఎలా చూడు, మనం ఇద్దరం ఇలా పనిచేస్తూ ఉంటే ఎవరు ఎంత కష్టపడ్డారన్నది అర్థం కావట్లేదు. ఒక ఎకరం నువ్వు, ఒక ఎకరం నేను సాగు చేద్దాం, అప్పుడు అర్థమవుతుంది ఎవరెంత పనిచేస్తున్నారు అని అని అత్త అంటోంది. అందుకు కోడలు కూడా సరే అంటోంది. ఇక వాళ్ళిద్దరూ వేరువేరుగానే పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. అలా రోజులు గడుస్తాయి. కోడలు ఎంతో కష్టపడి బాగా పొలాన్ని పండిస్తోంది. అత్త తన పొలం గురించి అంతగా శ్రద్ధ తీసుకునేది కాదు. ఒకరోజు అత్తయ్య కోడలి పొలాన్ని చూడ్డానికి వస్తోంది. ఓహో, ఇది బాగా పనిచేసినట్టుంది, దీన్ని ఎలా అయినా బోల్తా కొట్టించాలి, పొలం పనులు అయిపోతాయి కదా, మళ్ళీ 2వ విడత పొలం వేస్తారు కదా, అప్పుడు దీని పని చెప్తాను అని అనుకుంటుంది. ఇక రోజులు గడుస్తాయి, పొలం అంతా సాగైపోయి పంట చేతికొస్తోంది. మరికొన్ని రోజుల తర్వాత 2వ విడత పంట వేయటానికి అత్త కోడలిద్దరూ సిద్ధపడతారు. అప్పుడు అత్తయ్య కోడలితో ఇలా అంటుంది, ఓసే కోడలా, నువ్వు పోయినసారి కూడా పంటని బాగా పండించావు, ఈసారి పంట మరింత బాగా పండాలంటే నా దగ్గర కొన్ని విత్తనాలున్నాయి, వాటిని వేసావంటే పొలం బాగా పండుతుంది. సరే అత్తయ్య, మీరన్నట్టుగానే చేస్తాను, ఆ విత్తనాలు నాకు ఇవ్వండి. కానీ ఒక షరతు,
దానికి ఒప్పుకుంటేనే నేను ఆ విత్తనాలు నీకిస్తాను. తప్పకుండా అత్తయ్య, అదేంటో చెప్పండి. నేనిచ్చిన విత్తనాలతో నువ్వు పొలం పండించకపోతే నువ్వు పొలం సాగు చేయకూడదు, అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. అత్తయ్య అలా అనేసరికి కోడలు కాసేపు ఆలోచిస్తోంది. సరే అత్తయ్య, అలాగే చేస్తాను, ముందు ఆ విత్తనాలు నాకివ్వండి. కోడలు అలా అనేసరికి అత్తయ్య ఒక మూటను తీసుకొచ్చి ఆమె చేతిలో పెడుతోంది. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. కోడలు అత్తయ్యతో సరే అని చెప్పి ఆ మూట తీసుకుని పొలానికి వెళ్తోంది. ఆ మూట విప్పి చూస్తే అందులో చేపలుంటాయి. వాటిని చూసి కోడలు చాలా బాధపడుతోంది. మా అత్తయ్యకి నేనంటే ఇష్టం లేదు, అందుకే ఇంటి నుండి పంపించడం కోసమే ఇలా చేస్తుంది. ఇప్పుడేం చేయాలి అనుకుంటూ ఆ కోడలు చాలా బాధపడుతోంది. ఇక అప్పుడే అత్త అక్కడికి వస్తోంది. ఏంటి కోడలా, ఓడిపోతావు కదా, ఇక నువ్వు పెట్టే బేడా సర్దుకొని మీ ఊరెళ్ళు, మా కొంత ఖర్చు అన్నా మిగులుతుంది. ఈ 2 ఎకరాలని నిన్ను ఒక్కదాన్ని సాగు చేసుకుంటాను, లేక ఎవరికైనా కౌలుకైనా ఇచ్చుకుంటాను అని అత్తయ్య అంటోంది. దానికి కోడలు చాలా బాధపడుతూ ఇలా చెప్తోంది. ఇప్పుడు నేను ఓడిపోయానని మీతో చెప్పలేదు కదా అత్తయ్య, చేపల పంట వేసి చేపలు పండిస్తాను, 3 నెలల తర్వాత చూడండి అంటూ ఆ ఎండు చేపల్ని పొలంలో విసురుతోంది. ఇక అదంతా విన్న అత్తయ్య చాలా ఆశ్చర్యపోతోంది. తన మనసులో ఇలా అనుకుంటోంది. ఏంటి ఇలా మాట్లాడుతుంది, నిజంగానే చేపల్ని పండిస్తుందా ఏంటి, అయినా మంత్రాలకు చింతకాయలు రాలవులే అని అత్తయ్య అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతోంది. ఇక కోడలు అక్కడ పనిచేసుకుని పక్కనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి కూర్చుంటోంది. భగవంతుడా, ఇప్పుడు నేనేం చేయాలి, మా అత్తయ్య నన్ను ఖచ్చితంగా ఇంట్లో నుండి పంపించేస్తుంది అంటూ చాలా బాధపడుతోంది కోడలు. అప్పుడే ఆ చెరువు నుంచి ఒక జలకన్య ప్రత్యక్షమవుతోంది. ఆమెను చూసి కోడలు చాలా ఆశ్చర్యపోతోంది. అమ్మా, మీరిక్కడికి రావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ కోడలు ఆ జలకన్యకు నమస్కారం చేస్తోంది. నీ సమస్య ఏంటి, ఎందుకు ఇక్కడ కూర్చొని బాధపడుతున్నావు అని జలకన్య ఆ కోడల్ని అడుగుతోంది. అప్పుడు కోడలు జరిగిన విషయం మొత్తం చెప్తోంది. నీ సమస్య ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది. నీ పొలంలో మొలకలొస్తాయి, 3 నెలల తర్వాత మీ అత్తకి సరైన గుణపాఠం చెప్పు అని దీవించి అక్కడి నుంచి మాయమైపోతోంది జలకన్య. కోడలు చాలా సంతోషంగా ఇంటికి వెళ్తోంది. రోజులు గడుస్తాయి, నిజంగానే కోడలి పొలంలో మొక్కలు వస్తాయి. వాటిని చూసిన కోడలు చాలా సంతోషపడుతోంది. అత్తయ్య ఆశ్చర్యపోతోంది. ఏంటి మొక్కలొచ్చాయి అని కోడలి దగ్గరికి వెళ్తోంది అత్తయ్య. ఏంటే చేపల పంట పండించమంటే ఏవో పిచ్చి మొక్కలు పండిస్తున్నావు. అత్తయ్య, ఇది చేపల పంటే, పిచ్చి మొక్కలు కాదు, కొన్ని రోజులు ఆగండి అని కోడలు చాలా ధీమాగా సమాధానం చెప్తోంది. దానికి అత్తయ్య ఆశ్చర్యపోతోంది. ఇక కొన్ని రోజులు గడుస్తాయి. కోత సమయం దగ్గరికి వస్తూ ఉంటుంది. కోడలు ఆ మొక్కల్ని ఒక్కొక్కటిగా పీకుతూ ఉంటుంది. ఆ మొక్కల కింద పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. వాటిని చూసిన కోడలు అత్త ఇద్దరూ ఆశ్చర్యపోతారు. కోడలు తన మనసులో ఇలా అనుకుంటుంది. అమ్మా జలకన్య, నా కాపురు నిలబెట్టినందుకు చాలా కృతజ్ఞతలు అని తన మనసులోని జలకన్యకు కోడలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఇక అత్తయ్య ఆ విషయాన్ని చూస్తూ ఇలా అంటుంది. ఓసేయ్, నిజంగా ఇది నేనిచ్చిన చేపలేనా అనగానే కోడలు అసలు జరిగిన విషయం చెప్పకుండా అత్తతో ఇలా అంటుంది. నిజంగా మీరిచ్చిన చేపలే, మీ కళ్ళ ముందే కదా నేను పొలంలో కూడా చల్లాను, మీరు చూశారు కదా అవి మొక్కలుగా వచ్చాయి అని కోడలు సమాధానం చెప్తోంది తెలివిగా. ఇక అత్త తన మనసులో ఇలా అనుకుంటుంది. అయితే ఇది చేపల్ని పొలంలో వేస్తే పెద్ద పెద్ద చేపలు వస్తాయన్నమాట, అవి కూడా బంగారపు చేపలు అని అనుకుంటూ అందరికీ జరిగిన విషయం చెప్తూ ఎండు చేపల్ని అమ్ముతోంది. అక్కడి ప్రజలందరూ నమ్మకుండా వెళ్ళిపోతారు. మరికొందరు వాటిని కొనుక్కొని పొలంలో వేస్తారు. అత్తయ్య కూడా చేపల్ని పొలంలో వేస్తోంది. ఇక కొన్ని నెలలు గడుస్తాయి. వాళ్ళెవరికీ మొక్కలు కాదు కదా, అసలు ఏమీ రావు. పైగా పొలమంతా చేపల కంపు కొడుతూ కుళ్ళిన వాసన వస్తోంది. అందరూ అత్త దగ్గరికి వెళ్ళి ఆమెను నిలదీస్తారు.
ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాక అలా ఉండిపోతోంది. అందరూ ఆమెను తిట్టి ఆమె దగ్గర డబ్బులు లాక్కుంటారు. అప్పుడు కోడలు వచ్చి జరిగిన విషయం మొత్తం అత్తయ్యతో చెప్తోంది. అది విన్న అత్తయ్య బుద్ధి తెచ్చుకుంటోంది. నాకు సరైన గుణపాఠం చెప్పావమ్మా, నాకు బుద్ధొచ్చింది, నన్ను క్షమించు అని కోడలి దగ్గర క్షమాపణ కోరుకుంటోంది అత్తయ్య.